బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి సీనియర్ పాలిటీషియన్ డీకే అరుణ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ కానీ హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అసలు డిపాజిట్స్ కూడా దక్కవు అని ధీమాగా చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు సరే వాళ్ళు ఏమైనా ధీమా అంటే ఇదే డబ్బు ధీమానే కదా వాళ్ళకున్న ధీమా ఏంది మా చేతులు అధికారం ఉంది పోలీసు మా వాళ్ళు రోజు యాత్రలో హుజురాబాద్లో రాజేందర్ గారు యాత్ర చేస్తుంటే యాత్రలో సగం మంది పోలీసులే ఏం చేస్తున్నారు ఏం ఏందని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం దానికి ఇమీడియట్గా మళ్ళీ టార్గెట్ చేయడం ఎవరెవరు యాత్రలో పోయారో వాళ్ళందరూ వెళ్ళడం వాళ్ళ ఇండ్లకు పోయి మీకు ఏం కావాలో ఏం చేయాలి బస్సు ఎక్స్ ఏమంటారు సూపర్ డీలక్స్ బస్సులు పెట్టడం వాళ్ళని తీసుకొని ప్రగతి భవన్ తీసుకెళ్ళడం ప్రగతి భవన్లో తీసుకొని ముఖ్యమంత్రి గారి ముందు కూర్చోబెట్టి మాట్లాడించడం ఇంత చీప్ రాజకీయం చేస్తుంటే ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నిక గెలవడానికి ఒక ఉప ఎన్నిక గెలవడానికి ఇదే రాజకీయం గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసి ఉంటే ప్రజాస్వామ్యం లేకుండా వ్యవహారం చేసి ఉంటే వీళ్ళందరూ గెలిచి ఉండే వాళ్ళ తెలంగాణ వచ్చుండేదా ఒకసారి ఆలోచించుకోవాలి దాని గురించి ప్రజాస్వామ్యం అంటే కంప్లీట్గా డబ్బుతో మేము ఏమైనా కొలగలం తెలంగాణనే మేము మొత్తం ఆస్తిగా చేసుకున్నాం ఈ తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ రేపు మనమంతా కూడా ఆయన ఆస్తి అని చెప్పినటువంటి పైస వచ్చే రోజులు కూడా రావచ్చు ఇదే కనుక కొనసాగితే కాబట్టి ప్రజలు కూడా తప్పకుండా ఆలోచిస్తారు దేనికైనా ఒక సమయం ఉంటుంది ఆ సమయం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అని గుడ్ టైం నడుస్తుంది నడుస్తుంది డెఫినెట్ ద బ్యాడ్ టైమ్ ఇల్ ఆల్సో స్టార్ట్ దట్ విల్ కమ్ కానీ గుడ్ టైమే కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళ బలమైన నమ్మకం అంటే డబ్బును చూసుకునే అహంకారం డబ్బును చూసుకొనే మా అంత డబ్బు ఎవరి దగ్గర లేదు అంటే బీజేపీ దగ్గర డబ్బు లేదు ఎవరు ఎవరి దగ్గర లేదు ఇట్లా అవినీతి డబ్బు ఎవరి దగ్గర ఉండదు బీజేపీకి డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయటం అనేది బీజేపీ పార్టీ చేసి ఉంటే పోయినసారి ఎన్నికల్లోనే ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున కొన్ని సీట్లు సంపాదించవచ్చు కానీ ఇక్కడ కేవలం ఇటువంటి రాజకీయం దేశంలో ఎక్కడ లేదు ఏ అదర్ రీజనల్ పార్టీస్ కూడా ఇంత పెద్ద ఎత్తున లేవు ఇంకా రీజనల్ పార్టీస్ ఉన్నాయి కానీ ఇంత డబ్బు రాజకీయం అనేది ఏ రీజనల్ పార్టీ దేశంలో చేయటం లేదు మిగతా ఇంకా మిగతా చోట చాలా ఉన్నాయి రీజనల్ పార్టీస్ ఉన్నాయి పక్కల మన తమిళనాడులో మన దగ్గర సౌత్లోని రీజనల్ పార్టీస్లో ఈ యొక్క డబ్బు ప్రభావం ఎక్కువ సౌత్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీసే ఈ డబ్బు ప్రభావం ఎక్కువ దాంట్లో తెలంగాణ అన్నిటినీ మించిపోయింది తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే కాదు అయితే ప్రపంచ దేశాల్లోనే నెంబర్ వన్ ఉండొచ్చు ఇట్లా ఎన్నికలకు డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో అన్నిట్లో వాళ్ళకి ఫస్ట్ ఉండడం మేం ఫస్ట్ మేం ఫస్ట్ దీంట్లో ఫస్ట్ మిగతా ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రంగా తెలంగాణ ముందుంది అందులో డౌట్ లేదు మీరు అన్నది కరెక్ట్ సర్వేస్ లో వచ్చింది కానీ దానికి అసలు అంకురార్పణ చేసింది ఆద్యం పోసిందే మీ కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు ఇప్పుడు నేను కాంగ్రెస్ లో లేను కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పమంటే ఎట్లా మీరు అంటే అలా కాదు మీ కాంగ్రెస్ పార్టీనే చేసినటువంటి ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఎందుకు ఒదుతున్నారు అనేది నా క్వశ్చన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వేరు డీకే అరుణ వేరు ఇప్పుడు డీకే అరుణ ఈజ్ ఇన్ బిజెపి ఓకే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందన్న విషయం ఇప్పుడు నేను మాట్లాడలేను ఇక్కడ బట్ ఏదున్నా టీఆర్ఎస్ పార్టీ లాగా ఇంత విచ్చలవిడిగా స్పెషల్గా జాతీయ పార్టీలు కూడా అది కూడా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ జాతీయ పార్టీలు ఈ విధంగా విచ్చలవిడిగా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టవు వాస్తవం చెప్పాలంటే గతంలో కూడా కాంగ్రెస్ ఆయనలాగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేదు వాస్తవం చెప్పాలంటే ఓకే టీఆర్ఎస్ పార్టీతో సమానంగా కా కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టి ఖర్చు పెట్టలేదు ఇంపాసిబుల్ జాతీయ పార్టీల్లో సరే ఒక పార్టీ ఎక్కువ పార్టీ తక్కువ ఉండొచ్చేమో బట్ జాతీయ పార్టీలు రెండు బీజే బీజేపీ అయినా ఒక జాతీయ పార్టీనే కాంగ్రెస్ అయినా ఒక జాతీయ పార్టీనే ఒక ప్రాంతానికి పరిమితం కాదు ఈ పార్టీలు సో ఆ దీంట్లో చూస్తే దేశవ్యాప్తంగా వీళ్ళకి ఒకటే రకమైనటువంటి ఒక అంచనా ఉంటుంది ఏ ప్రాంత సౌత్ లో కొంచెం మనకు చాలా ఎక్కువ ఎన్నికల ఖర్చు అనేది మనం చూస్తున్నాం సౌత్ లో చాలా ఎన్నికల ఖర్చు చాలా ఎక్కువ నార్త్తో మీరు కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఎగ్జాక్ట్లీ అక్కడ ఒక ఎంపీ ఒక జెడ్పీటీసీకి అయ్యే ఖర్చు ఎమ్మెల్యేలు అయిపోతారు మన దగ్గర చెప్పారు ఎమ్మెల్యే ఖర్చు కంటే తక్కువలో పార్లమెంట్ మెంబర్లు అవుతారు కానీ ఇక్కడ ఒక సర్పంచ్ కూడా ఈరోజు కోట్లు ఖర్చు పెట్టుకునేటువంటి సాంప్రదాయం వచ్చింది తెలంగాణలో అంటే ఒక సామాన్యుడు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఇక్కడ ఒక సామాన్యుడు ఎవరు పోటీ చేయలేరు కేసీఆర్ మాత్రమే ఎవరికి డబ్బు ఇస్తే వాళ్ళు నిలబడాలా కంటెస్ట్ చేయాలా వాళ్ళ పార్టీకి వెళ్ళాలి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు విచ్చలవిడిగా అవినీతి చేయాలా డబ్బులు సంపాదించుకోవాలా మళ్ళీ నిలబడాలా కానీ వేరే వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో సమానంగా పోటీ ఏ పార్టీ కాదు ఏ ఎవరు కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు ఆ అహంకారంతోనే నేనే 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 వస్తానని చెప్పి కేసీఆర్ చెప్తున్నాను ఆ డబ్బు అహంకారంతోనే ఆయన గుణం కాదు లేకపోతే ఆయన చేసినటువంటి గొప్ప పనులు కావు ఆయన చేసినటువంటి సేవలు కావు ఆయన తెలంగాణ ఆకాంక్షల మేరకు తెచ్చిన తెలంగాణలో ఆయన చెప్పిన తెలంగాణను ఈరోజు ఆయన సాధి బంగారు తెలంగాణ ఆయన చేసి కాదు ఆయన చేసిన ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చి కాదు కేవలం ఆ డబ్బు ఆ డబ్బును చూసుకొని ఆ బలుపు వాపు గెలుస్తామనేటటువంటి ఆ ధీమా పోలీసులను పెట్టించి డబ్బులు పంచిస్తారు వీళ్ళు పోలీసులు అందరూ కూడా ఎన్నికల సమయంలో వాళ్ళే డబ్బులు పంచుతారు వాళ్ళే డబ్బు వాళ్ళ జీబులలో డబ్బులు తీసుకుపోయి వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఇంతటనంటే దురదృష్టం ఇంకోటి ఉండదు డబ్బు బాగా ఖర్చు పెడితేనే సీట్లు ఎక్కువ గెలుస్తారు అని అంటున్నప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సీట్లు గెలిచారు బీజేపీ అంటే మీరు అక్కడ డబ్బు ఖర్చు పెట్టే గెలిచారంటారా డబ్బు తీసుకొని కూడా అవతల వాళ్ళ కోటేస్తారు ఏం జరగబోయేది కూడా అదే భవిష్యత్తులో నేను చెప్పింది మీకు అదే నేను ఇందాక ఎంతో కాలమో పని చెయ్యదు ఆ సమయం దాటిపోయింది కాబట్టే జిహెచ్ఎంసీలో ప్రజలు ఆ యొక్క వాళ్ళ రిజల్ట్ని ఇచ్చారు భవిష్యత్తులో తెలంగాణలో కూడా జరగబోయేది ఇంతకుముందు చెప్పాను మీకు పదివేలు ఖర్చు పదివేల కోట్లు ఖర్చు పెట్టినా రేపు వచ్చేట ఎన్నికల్లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు రాదు అని చెప్పింది అదే అదే మాటతోనే చెప్పాను మీకు ఇందాక నేను ఓకే ఎప్పుడు ఒకేలాగా ఉండదు ప్రతిసారి మోసపోలేదు ప్రజలు డబ్బులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు తీసుకున్నామంటే దీంతో గతంలో ఓటు ఇస్తుండొచ్చు ఇక ముందు డబ్బులు తీసుకుంటారు ఓటు మాత్రం టీఆర్ఎస్ కేరు అది కూడా డిసైడ్ చేసుకున్నారు అక్కడ డబ్బులు తీసుకుని మీ పార్టీకి వేయడమా వాళ్ళు నచ్చిన వాళ్ళకి వేస్తారు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి వేస్తారు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర గారి మమ్మడి గారి నాయ నేతృత్వం తెలంగాణలో ప్రభుత్వం రావాలనుకున్నటువంటి ఆకాంక్ష యూత్లో ఉంది ప్రజల్లో ఉంది మహిళల్లో ఉంది రైతుల్లో ఉంది ప్రతి ఒక్కరిలో ఉంది విద్యావంతుల్లో ఉంది ఎంతోమంది దేశం యొక్క అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరిలో ఉంది తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరిలో ఉంది వాళ్ళందరూ తప్పకుండా బీజేపీ వైపే చూస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి అనుబంధం ఉంది మీ ఇంట్లో ఇప్పటికీ ఆయన ఫోటో ఉంది చెల్లెమ్మ అని మిమ్మల్ని సంబోధించేవారు మీరు కూడా అన్నగా పిలిచేవాళ్ళు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ పార్టీ పెట్టారు ఇక్కడ వైఎస్ షర్మిళ గారు ఆ పార్టీ ఎంతవరకు సస్టైన్ అవుతుంది మన రాష్ట్రంలో అనుకుంటున్నారు మీరు నాకైతే అనుమానమే సరే భవిష్యత్తు సంగతి మనం చెప్పలేము అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆ పార్టీ ఇక్కడ నిలదొక్కకోవడం అనేది అనుమానమే రాజశేఖర రెడ్డి గారి గా అభిమానం ఉంది ప్రజల్లో ఇప్పటికి కూడా అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తారు మేమంటే సరే మా దగ్గర ఉండి చూసాం దగ్గర అనుబంధం ఉంది కాబట్టి మేము అభిమానిస్తాం కానీ అనేక మంది కూడా రాజశేఖర రెడ్డి గారిని చాలా మంది తెలంగాణ ప్రజలు కూడా విపరీతంగా అభిమానించే వాళ్ళు ఉన్నారు బట్ అభిమానించినంత మాత్రాన శర్ములని రాజశేఖర్ రెడ్డి గారిలాగా చూస్తారు చూస్తారనేటటువంటిది అనుకోలేము మనం